హలో సుధీర్ సంద్ర గారు హలో అండి పిల్లల్ని పెంచేటప్పుడు ఒకే ఇంట్లో ఆడపిల్ల మగపిల్ల పిల్లలు ఇద్దరు ఉండరు ఇద్దరిని ఈక్వల్ గా పెంచాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎటువంటి విషయాలు నేర్పించాల్సినటువంటి అవసరం ఉందంటారు వాళ్ళని ఈ విధంగా ఎడ్యుకేట్ చేస్తేనే ఫర్దర్ పేరెంట్స్ అవసరం లేకపోయినా సరే వాళ్ళు నీట్ గా గలుగుతారు అన్నీ ఇక్కడ ఒక చిన్న విషయం నాగరాజ్ గారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉన్నప్పుడు కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని రోజుల తర్వాత ఎక్కడో అమ్మాయికో అబ్బాయికో అమ్మాయి ఎలా ఫీల్ అంటే నాకంటే ఎక్కువ అన్నయ్యకే చేశారు ఆ అబ్బాయి ఎలా ఫీల్ అవుతారు నాకంటే ఎక్కువ అక్కకే చేశారని చెప్పి అలా ఆ ఫీలింగ్ రాకుండా మాత్రం ఫస్ట్ చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ ఎంత మీరు ఏ తల్లిదండ్రులకు కూడా ఆ ఫీలింగ్ ఉండదు ఇంటర్నల్గా అసలు వాళ్ళు ఎప్పుడు కూడా ఇద్దరిని వేరువేరుగా పెంచరు ఇద్దరిని సమానంగా పెంచుతారు కానీ సంభవ్ వాళ్ళు అలా ఫీల్ అవుతుంటారు కానీ దాంతోపాటు మై సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీ ఇంట్లో ఇద్దరు కనుక ఉంటే అమ్మాయి అబ్బాయి కనుక ఇద్దరు ఉండి ఇద్దరిని పెంచే విషయాల్లో మాత్రం ఐదు విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పంచ సూత్రాలు ఉన్నట్టు ఈ ఐదు విషయాల్ని పిల్లలకి ఖచ్చితంగా నేర్పించి వాళ్ళకి అలవాటు చేయండి ఫస్ట్ది అదేంటంటే దీన్ని నేను జీఆర్పి అంటాం జీఆర్పి అంటే జెండర్ రెస్పాన్సివ్ పేరెంటింగ్ జెండర్ రెస్పాన్సివ్ పేరెంటింగ్ అంటే ఏంటంటే చాలామంది అబ్బాయి పుడితే బాహ్ సూపర్ అబ్బాయి పుట్టాడు ఇంకా నాకు నెక్స్ట్ వారసుడు వచ్చాడు అమ్మాయి పుట్టంగానే ఆ మహాలక్ష్మి పుట్టింది అని ఫీల్ అవుతూ ఇలాగే పేరెంటింగ్ చేస్తూ ఉంటారు కానీ ఎక్కడో సంభవ్ కొద్దిగా పెరిగే టైంలో అటు స్కూల్కి పంపించే విషయాలు అవ్వచ్చు చదువు విషయాలు అవ్వచ్చు గోల్ సెట్ చేసే విషయాలు అవ్వచ్చు తన ప్యాషన్ విషయాలు అవ్వచ్చు ఎక్కడో అమ్మాయి ఏముంది పెళ్లి చేసుకున్న తర్వాత వెళ్ళిపోతుంది అబ్బాయి వీడికి కొద్దిగా ఫ్యూచరిస్టిక్గా ఉండాలి వీడి వీడి కాలం మీద అని చెప్పి ఎక్కడో కొద్దిగా తనికెళ్ళ వారిని గారు చెప్తూ ఉంటారు ఏమని అమ్మా నాన్న ఇద్దరు సమానమైనా నాన్న ఎక్కడో వెనకబడ్డాడు అని ఎలా చెప్తుంటారో ఇక్కడ కూడా ఇద్దరు పిల్లలు సమానమైనా ఎక్కడో అమ్మాయి కొద్దిగా వెనకబడినట్టు తను ఫీల్ అవుతుంది ఇక్కడ చేసే విషయంలో కూడా జరుగుతూ ఉంటుంది ఫస్ట్ ఇక్కడ మీరు చేయాల్సింది నాకు కూతురైనా కొడుకైనా సమానమే ఇద్దరికీ సమానంగా అన్నీ ఇస్తాను అనే విషయంలో జెండర్ రెస్పాన్సివ్ పేరెంటింగ్ మీరు కనుక చేయగలిగితే వాళ్ళిద్దరు జెండర్స్ అమ్మ నువ్వు అమ్మాయివి నువ్వు అబ్బాయివి ఈ జెండర్లో ఈ విషయాలు కొన్ని ఉంటాయి ఈ విషయాలు కొన్ని ఉంటాయి ఇలా మీరు ముందుకు వెళ్ళాలి ఈ ఇద్దరికి నేను ఇద్దరికి సమానంగా చూసుకోగలుగుతానని చెప్పి జెండర్ బయాస్ లేకుండా పేరెంటింగ్ వాళ్ళకి చూపించాలి దానివల్ల ఏమవుతుందంటే రేపు వీళ్ళు పెళ్ళి వెళ్ళినా లేకుంటే సమాజంలోకి వెళ్ళినప్పుడు కూడా అంతే జాగ్రత్తగా అంతే ఆలోచనతో ఈక్వల్గా ఉండడం మొదలు పెడతారు ఫస్ట్ పాయింట్ జెండర్ రెస్పాన్సివ్ పేరెంటింగ్ ఇక్కడ అస్సలు కంపారిజన్ ఉండకూడదు అమ్మాయి అబ్బాయిన అయిన కంపారిజన్ పేరెంటింగ్లో మాత్రం మీరు చూపించకండి ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అది వాళ్ళ మనసులోకి వచ్చిందా దానివల్ల వచ్చే ఆలోచనలు చాలా డిఫరెంట్ అవుతాయి అందుకే చాలాసార్లు చేసేది ఏం తెలుసా అండర్ ఎస్టిమేటింగ్ గర్ల్స్ ఓవర్ ఎస్టిమేటింగ్ బాయ్స్ ఇంట్లో ఇద్దరు ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మాయి ఆ అమ్మాయికి ఎందుకంటే చదువు ఏం పర్లేదు ఆమె ఎలాగో చూస్తాను అండర్ ఎస్టిమేట్ ఓవర్ ఎస్టిమేట్ అంటే వాడికి మంచిగా వాళ్ళు వాడికి నెక్స్ట్ లైఫ్ ఇలా వాడు తోపు నెక్స్ట్ వారసత్వం నిలబెట్టేవాడని చెప్పి ఓవర్ ఎస్టిమేట్ చేస్తారు అందుకే చాలా వరకు పిల్లలు సుగం మానసికంగా చెడిపోవడానికి కారణం ఏంటంటే అండర్ ఎస్టిమేటింగ్ గర్ల్స్ ఓవర్ ఎస్టిమేటింగ్ బాయ్స్ ఇక్కడ మీరు చేయాల్సింది రెండు సమానంగా ఫస్ట్ పాయింట్ రెండోది కొద్ది చెప్తా ఏమనుకోకండి దీన్ని మీరు తిట్టుకున్నా కొట్టుకున్నా కూడా ఇప్పుడు ఈక్వాలిటీ 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 అని మాట్లాడుతుంటా కదా ఇది మాత్రం సైకలాజికల్గా చెప్తున్నాను ఫైనాన్షియల్ ఈక్వాలిటీ కూడా చూడండి పిల్లలకి ఫైనాన్షియల్ ఈక్వాలిటీ నేర్పించండి అంటే ఏంటి సార్ మీరు అనుకున్నది నేను చెప్పేది రెండు ఒకటేనండి అదేంటంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా తండ్రి నుంచి వచ్చే వారసత్వ ఆస్తి ఏదైతే ఉంటుందో అది ఇద్దరికీ సమానంగా ఉండే విధంగా ఇస్తున్నానని చెప్పి ఆ పిల్లలకి మీరు ఇంట్లో జరిగే ఖర్చులు అవ్వచ్చు ఇంట్లో జరిగే బర్డెన్స్ అవ్వచ్చు నాన్న పడే కష్టాలు అవ్వచ్చు ప్రతి ఒక్కటి పిల్లలిద్దరికీ సమానంగా నేర్పిస్తూనే ఉండే ఆస్తిలో ఇద్దరికీ వాటా ఉంటుందని చెప్పి ఫస్ట్ క్లియర్ చెప్పండి ఇదేంటి సార్ ఇప్పటిదాకా నేను కూడా మీరు ఎందుకు నా కొంపలో పెట్టి ఇలా చేస్తున్నారు మీరు అనుకోవచ్చు కానీ దీనికి సైకలాజికల్ రీజన్ కూడా చెప్తాను అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతారంటే చాలా సందర్భాల్లో కుటుంబ వైఖరులు కూడా చెప్తుంటారు ఎలా అంటే నువ్వేముంది తర్వాత పెళ్లి చేసుకుని మీ ఆయన మొత్తం చూసుకుంటాడు కదా నిన్న నేను చూసుకోవాల్సి అసలు వాడంటే నేను చూసుకోవాలి కదా అని చెప్పి కొడుకుని ఇంకా వందేళ్ళు కూడా మోస్తూ ఉండే పేరెంట్స్ ఇంకా ఉన్నారు కూతుర్ని ఇరవై ఏళ్ళు చేతులు జరిపేసుకొని పంపించేస్తున్న పేరెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు ఫస్ట్ ఇక్కడ చేయాల్సిందంటే నేను సంపాదించిన వంద రూపాయలైనా సరే అది ఇద్దరికి సమానం అని చెప్పి ఆ తత్వాన్ని మీరు నేర్పించండి దానివల్ల ఏమవుతుందంటే మా నాన్న ఇద్దరిని సమానంగా చూసుకున్నాను మా మదర్ ఇద్దరిని సమానంగా చూసుకున్నాం అని చెప్పి ఫస్ట్ ఆ యాటిట్యూడ్ అనేది మారుతుంది వాళ్ళ ఆలోచన విధానం మారడానికి నేను చెప్తున్నాను సెకండ్ పాయింట్ ఫైనాన్షియల్ ఈక్వాలిటీ వీలైతే ఇద్దరికి సమానంగా ఉండే విధంగా మీలో అటువంటి ఆలోచన లేదని పిల్లలు తెలుసుకునే విధంగా మీరు చేయండి ఇది సెకండ్ పాయింట్ మూడోది అన్నిటికంటే వ్యాలిడ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు రేపు పెళ్ళి చేసుకొని అబ్బాయి ఇంటికి కోడలు వచ్చినప్పుడైనా సరే అమ్మాయి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి కోడలుగా మారినా సరే ఫస్ట్ నేర్పించాల్సింది ఈ అబ్బాయికి వేరే అమ్మాయి మన కుటుంబంలోకి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని ఎలా చూసుకోవాలి ఆ అమ్మాయి ఇష్ట ఇష్టాలు ఎలా చూడాలి ఆ అమ్మాయి ఇండివిజువల్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి ఒక లేడీని ఒక స్త్రీని ఎలా చూడాలి ఒక భార్యని ఎలా చూడాలని చెప్పి అబ్బాయికి నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత అలాగే తను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి వాతావరణానికి తగ్గట్టుగా అక్కడ ఉండే అత్త మామని అమ్మా నాన్నగా ఎలా చూసుకుంటూ భర్తకి బరువు కాకుండా బాధ్యతగా ఎలా ఉండాలని చెప్పి నేర్పించాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ఇటు పేరెంట్స్ అమ్మాయి అబ్బాయి దీన్ని మేము మన సైకలాజికల్ టైంలో ప్రీ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటాం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఈ రోజుల్లో ఎంతమంది పిల్లలు నేర్పిస్తున్నారండి చాలా తక్కువ ఇందాక మీరు చెప్పిన పాయింట్లో నాకు ఒకటి బాగా అనిపించింది ఏంటంటే మా వదిన వచ్చింది అని ఈ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేయగలగాలి బావ వచ్చాడు అని ఈ అబ్బాయి కూడా యాక్సెప్ట్ చేయగలగాలి అంటే అక్కడ కలిసేది ఆ రెండు జీవితాలతో పాటు రెండు ఫ్యామిలీలు ఎగ్జాక్ట్గా అర్థమయ్యే కొద్ది అది కనుక నేర్పించలేదు అనుకోండి అవునా మీ భర్త నాకేముంది నాకేమో నాకేమో చేస్తున్నాడు ఆమె భర్తే కన్నీకి బావ అంతే మా వాళ్ళ వైఫ్ నాదేం పోయింది నేనేమైనా ఉంటాను ఇక్కడ మీ అన్న వాళ్ళ వైఫే కన్నీకు వదిన ఆ రిలేషన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి ఆ బంధాలకే ఈరోజు భారతదేశం ఇంత గొప్పగా రావడానికి కూడా కారణం ఆ బంధాలు నెక్స్ట్ ఫోర్త్ వన్ చాలా చాలా ముఖ్యంగా ఇటు పేరెంట్స్ ఆలోచించాల్సిన విషయం దీన్ని సోషల్ థాట్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం అంటే సోషల్ థాట్ ఇన్ఫ్లుయెన్స్ సోషల్ అంటే ప్రభావితం అంటే చుట్టూ ఉండే పీపుల్ నుంచి థాట్ అంటే ఆలోచన విధానం ఎలా ప్రభావితం చేస్తుంది ఇదేంటంటే మామూలుగా అబ్బాయి అమ్మాయి పెరుగుతున్నప్పుడు వాళ్ళ జీవితంలో ఎదుగుతున్నప్పుడు వాళ్ళ వయసుకు వస్తున్నప్పుడు ఒక అమ్మాయి మీద ఎటువంటి ఆలోచనలు ప్రభావితం చేస్తుంటాయి ఒక అబ్బాయి మీద ఎటువంటి ఆలోచనలు ప్రభావితం చేస్తుంటాయి ఎటువంటి వ్యక్తులు ప్రభావితం చేస్తుంటారు ఆ వ్యక్తుల వల్ల వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఎఫెక్ట్ అవుతాయి ఇది ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది పేరెంట్స్ సోషల్ థాట్ ఇన్ఫ్లుయెన్స్ అప్పటిదాకా వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటే వింటున్న కూతురు ఒక్కసారిగా ఎవరో ప్రలోభపరిస్తే వెంటనే టర్న్ అయిపోతున్నారంటే అక్కడ ఆ ఫీలింగ్స్ కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది అర్థమైందా చిన్నప్పుడే వచ్చి నాకు ఇదే వస్తువు కావాలి ఇదే వస్తువు కావాలని చెప్పి మొండి చేసే పిల్లలు వస్తున్నారంటే వాడు ఎక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ వస్తున్నాడు సో సోషల్ థాట్ ఇన్ఫ్లుయెన్స్ ఇది ఒక్కటి మాత్రం చాలా బాగా జాగ్రత్త ఏ విషయాలైనా అవ్వచ్చు అది కొనే వస్తువులు అవ్వచ్చు వ్యక్తుల వల్ల అవ్వచ్చు వ్యక్తి వాళ్ళ జీవితాల్లోకి రావడం అవ్వచ్చు అంటే ప్రేమ వివాహాలు ఇవన్నీ కూడా నేను కారణం ఏంటంటే ఇండర్ చెప్తున్నాను ఏ రకంగా ఫీలింగ్స్ పరంగా కావచ్చు ఎగ్జాక్ట్గా ఈ ఫీలింగ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి దానివల్ల వాళ్ళ బిహేవియర్ ఎలా మారుతుంది దాంట్లో వాళ్ళ ఎమోషన్స్ ఎలా రెస్పాన్స్ అవుతున్నాయి ఇవన్నీ కలిపి సోషల్ థాట్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం మనం సెక్స్ ఎడ్యుకేషన్ కూడా ఆ టైం టూ హండ్రెడ్ పర్సెంట్ నేర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది అది కనుక మీరు ఒక ఈ జెండర్లో ఫిజికల్గా జరిగే రియాక్షన్స్లో ఆపోజిట్ జెండర్ ఎలా అట్రాక్ట్ అవుతారు ఇలా ఒక మేల్ కానీ ఫిమేల్ కానీ బాయ్ కానీ గర్ల్ కానీ ఎలా ఉంటాయి ఫిజికల్ బాడీ షేప్స్ ఎలా మారుతుంటాయి ఇవన్నీ ఎడ్యుకేట్ చేస్తూ అవతల వాళ్ళ ప్రభావితం కంటే ఆ సోషల్ ఎవరవ్వాలంటే మీరే అవ్వాలి పేరెంట్స్ అవ్వాలా సోషల్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఒక అబ్బాయిలో జరిగే రియాక్షన్స్ ఏంటి అమ్మాయిలో జరిగే రియాక్షన్స్ ఏంటి ఆపోజిట్ జెండర్ని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి ఇలా ప్రభావితం చేసే విషయాలు అవతల నుంచి కాకుండా ఇంట్లోనే నేర్పించే విధంగా సోషల్ థాట్ మీరే ఎందుకు స్టార్ట్ చేయకూడదు ఇది నా పాయింట్ ఫిఫ్త్ది ఇది చెప్పడానికి కొద్దిగా విడ్డూరంగా ఉన్నా చాలామంది అమ్మాయిలు ఫీల్ ఏదంటే ఏమైనా ఆ అన్నయ్యకే ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది నాకు ఫ్రీడమ్ ఉండదు అసలు నాకు ఫ్రీడమే రాదంటారు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి దేశానికి కూడా భారతదేశానికి కూడా ఫ్రీడమ్ ఉంది ఇండిపెండెన్స్ మనకు వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు స్వాతంత్రం వచ్చింది కానీ అదే భారతదేశానికి చుట్టూ ఒక బౌండరీ ఉంటుంది బార్డర్లో బౌండరీ ఏం చేయాలనుకున్నా కూడా ఏం చేయాలనుకున్నా ఫ్రీడమ్ లోపల ఫ్రీడమ్ రెస్పాన్సిబిలిటీతో కూడుకున్నటువంటి అబ్బాయి అనే వ్యక్తికి తనకుండే ఫ్రీడమ్ బౌండరీ ఇక్కడ వరకే ఉంటుంది దాని లోపల నువ్వు ఏమైనా చేయి దాన్ని దాడితే తారదీసి లోపల పెడతారు అక్కడ ఎలాగో అవునవును ఇక్కడ కూడా అలాగే చాలా జాగ్రత్తగా అమ్మాయికి కూడా మీకు ఒక అమ్మాయికి కూడా మీకు కొంత ఫ్రీడమ్ ఉంటుంది ఆ ఫ్రీడమ్ చుట్టూ కొంతవరకు బౌండరీ ఉంటుంది ఆ బౌండరీ దాటి వెళ్తే ఎక్కడ మీ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పి ఆ అమ్మా నాన్నలు జాగ్రత్తగా తీసుకునే ఆ ఫ్రీడంతో కూడిన బౌండరీస్ ఫస్ట్ మీరు డిజైన్ చేయాలి పిల్లలకి అది ఈక్వల్గా ఉండే విధంగా మీరు చేయగలిగితే ఫెంటాస్టిక్ ఫ్రీడంతో కూడిన బౌండరీస్ ఇద్దరికి సమానంగా ఫ్రీడమ్ ఇవ్వాలి అది చాలా ముఖ్యం కానీ ఇద్దరు బౌండరీస్ కొన్నిసార్లు వేరవుతాయి చాలా జాగ్రత్తగా ఆలోచన ఇద్దరు బౌండరీస్ సమానం కాదు మళ్ళీ బౌండరీస్ వేరవుతాయి కానీ ఫ్రీడమ్ మాత్రం సమానంగా ఉంటుంది ఈ ఐదు విషయాల్ని కొద్దిగా ఆలోచించగలిగితే పేరెంట్స్ పిల్లలకి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఈ రెండు విషయాల్ని సైమల్టేనియస్ చూపిస్తూ అక్కడ బౌండరీస్ని ఎలా ఫ్రీడమ్ కలిపి మీరు చేయగలిగితే అటు చిన్నప్పటి నుంచి నేర్పించే విషయాలు ప్రిమ్యారెట్లు అన్నీ కలిపి ఐదు పాయింట్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళలో ఆ సమానత్వం మా అమ్మ నన్ను మమ్మల్ని సమానంగా చూసుకున్న ఆలోచన వాళ్ళు డెవలప్ అవుతుంది కంపారిజన్ కూడా కనిపించేటప్పుడు టూ హండ్రెడ్ పర్సెంట్ అండి వీటిల్లో ఎక్స్ట్రీమ్ కండిషన్ కనుక వెళ్ళిపోతే మీలాంటి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవాలనుకుంటారు టైం ఇస్తారా ఖచ్చితంగా అండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి చిన్న వైద్యం వరకు ఇంట్లో ట్యాబ్లెట్స్ వేసుకోగలుగుతాం కానీ కొద్దిగా మితిమీరితే మనకు ఒక ఎక్స్పర్ట్ విషయం అది డాక్టర్ అవ్వచ్చు ఎంబీబీఎస్ ఆర్థోపెడిక్ ఎవరైనా సరే అక్కడ ఎలా మనకు అవసరమో ఇక్కడ కూడా మా వాడు కొద్దిగా ఎక్కువ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ లేకుంటే చిన్న చిన్న విషయాలకి తాత్కాలికంగా రియాక్ట్ అవుతున్నాడు రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు అలాంటి విషయాలు ఏమున్నా కూడా మీరు హ్యాపీగా కన్సల్ట్ అవ్వచ్చు కింద కనపడే ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే మా టీమ్ మీకు మొత్తం డీటెయిల్స్ చెప్పి టైం బేసిస్కి మీకు అపాయింట్మెంట్స్ అన్ని ఇచ్చి వాళ్ళంతా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు జస్ట్ మీరు నెంబర్కి కాల్ చేసి సరిపోతుంది డెఫినెట్గా సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్